శ్రీ గురుజాడ అపారం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటిన తెలుగు స్వైతాళికుడు శ్రీ గురుజాడ అపారావు. బాల్య వివాహాలు, కన్యాశులకం వంటి సాంఘిక దురాచారాలను ఎదిరించిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీ గురుజాడ. కన్యాశులకం దురాచారాన్ని ప్రతిఘటిస్తూ శ్రీ గురుజాడ రాసిన గొప్ప నాటకం కన్యాశులకం అందరికీ సుపరిచితమే. దేశమును ప్రేమించమన్నా అని కుల మత వర్గ విభేద రూపుమాపేందుకు శ్రీ గురుజాడ ఎనలేని కృషి చేశారు. శ్రీ గురుజాడ 1862 సెప్టెంబర్ 21 విశాఖపట్నం జిల్లా రాయవరం గ్రామంలో జన్మించారు. బెంగాల్ భాషకు టాగూర్ లాగా తెలుగు భాషోద్ధరణకు, తెలుగు వ్యవహారిక భాష వినియోగానికి శ్రీ గురుజాడ ఎనలేని కృషి చేశారు. ఆనాటి రోజుల్లో సంఘ దురాచారాల వల్ల బాధితులలో బాల్య వితంతువులు, వేశ్యలు అధికంగా ఉండేవారు. ఈ ప్రభావంతోనే శ్రీ గురుజాడ కన్యాశులకం నాటక రచన ప్రారంభమైనది. ఆ నాటకం ద్వారా సంఘ దురాచారాలను ప్రతిఘటించటంతో పాటు తెలుగులో వాడుక భాష ప్రచారాన్ని కూడా శ్రీ గురుజాడ చేపట్టారు. 1896 రాసిన ఈ నాటకంలోని ప్రతి డైలాగు తెలుగు సాహిత్యంలో అజరామరమైనది. ఆ నాటకంలోని గిరీశం పాత్ర ద్వారా గురుజాడ చెప్పించిన డైమిట్ కథ అడ్డం తిరిగింది. గిరీశంతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ లాంటివి తెలుగు సాహిత్యంలో మరచిపోలేని రసగూలికలు. శ్రీ అప్పారావు గారు గొప్ప చరిత్రకారులు కూడా. శ్రీ ఆనంద గజపతి ఆనాటి ప్రాచీన శాసనాలు, తాళపత్రాలు పరిశీలించాల్సిందిగా శ్రీ గురుజాడను నియమించారు. శ్రీ గురుజాడ వారి గేయ గాథ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ బాల్య వివాహానికి బలైపోయిన ఒక అమాయక బాలిక దీనగాథను హృదయాన్ని కదిలించే విధంగా చిత్రించారు. ఎంతటి కఠినాత్ముడు అయినా కరిగించేలా, కంటతడి పెట్టించేలా నూతన ఒరవడితో ఈయన ఈ గేయగాథను రాశారు. ఇంగ్లీష్లో కూడా సాంగ్ ఆఫ్ బ్లూ హిల్స్ అనే గేయాలు శ్రీ గురుజాడ రాశారు. ఆయన రాసిన కథల్లో మీ పేరేమిటి, పెద్ద మసీదు, మాటామంతి ఆనాటి సామాజిక వాస్తవ పరిస్థితులను తెలియజేస్తుంది. సజీవంగా నేటికి మన దర్శనమిస్తున్నాయి. ఆధునిక తెలుగు సాహిత్యానికి నూతన ఒరవడి దిద్దుతూ శ్రీ గురుజాడ 1915 నవంబర్ 30 అనారోగ్యంతో మరణించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.